హలో ఫ్రెండ్స్, బ్లాక్ అడమ్ మూవీతో హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్గా డీసీఈలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే హెన్రీ కేవలం ఆ ఒక్క ప్రాజెక్ట్లో కనిపించడానికి మాత్రమే సైన్ చేశాడా, లేక ఫ్యూచర్ డీసీఈ మూవీస్లో కూడా కనిపిస్తాడా అనే డౌట్ చాలామందిలోనే ఉంది. అయితే రీసెంట్గా హెన్రీ సోషల్ మీడియా ద్వారా అతను సూపర్మ్యాన్గా తిరిగి వచ్చినట్టు, అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నట్టుగా అతను చెప్పాడు. సో హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్గా తిరిగి కనిపించబోతున్నాడు. అండ్ ప్రజెంట్ డీసీఈలో మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 మూవీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తొందరగానే మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 మూవీ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్లాక్ అడమ్ మూవీ పోస్ట్ గేట్స్లో బ్లాక్ అడమ్ ముందుకు సూపర్మ్యాన్ వస్తాడు. కాబట్టి మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 మూవీలో వీరిద్దరి మధ్య ఫైట్ని చూపించవచ్చని చాలామంది కూడా అనుకుంటున్నారు. అయితే అలా జరగకపోవచ్చు. మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 మూవీ సోలో సూపర్మ్యాన్ మూవీగానే తీసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ మూవీలో బ్లాక్ అడమ్ కనిపించకపోవచ్చు. అయితే హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్గా రిటర్న్ అవ్వడం వలన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ మరోవైపు నెట్ఫ్లిక్స్ ది విచర్ సీజన్ 4 నుంచి హెన్రీ క్యావిల్ని తప్పిస్తున్నట్లుగా ప్రకటించింది. అవును ఫ్రెండ్స్, విచర్ సీజన్ 4 నుంచి హెన్రీని తప్పించారు. అతని స్థానంలో లియామ్ హెమ్స్వర్త్ గెరల్ట్ ఆఫ్ రివియాగా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్తో పాటు హెన్రీ కూడా కన్ఫర్మ్ చేశాడు. హెన్రీ క్యావిల్కి లాగానే లియామ్ హెమ్స్వర్త్ కూడా ది విచర్కి పెద్ద ఫ్యాన్. అయితే హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్ రోలో రిటర్న్ అవ్వడం వలన, అలాగే ది విచర్ సీజన్ 4 షూటింగ్ టైంలోనే మ్యాన్ ఆఫ్ స్టీల్ 2 షూటింగ్ కూడా జరిగే అవకాశం ఉండడం వలనే నెట్ఫ్లిక్స్ ఈ డిసిషన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో హెన్రీ సూపర్మ్యాన్ రోల్ కోసం తన ఫేవరెట్ అయిన విచర్ రోల్ని వదులుకున్నాడు. మరోవైపు విచర్ ఫ్యాన్స్ మాత్రం హెన్రీని తిరిగి తీసుకోవాలని, లేదంటే నెట్ఫ్లిక్స్ విచర్ 4th సీజన్ని బాయ్కాట్ చేస్తామని ఫ్యాన్స్ చెబుతున్నారు. ది విచర్ సీజన్ 3 నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవబోతుంది. అలాగే వెనమ్ 3 మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఈ థర్డ్ వెనమ్ మూవీని మొదటి వెనమ్ మూవీకి స్క్రీన్ ప్లేని అందించిన, అలాగే వెనమ్ 2 మూవీకి రైటర్ అయిన కెల్లీ మార్సెల్ డైరెక్ట్ చేయబోతుంది. రూబెన్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ మంచి హిట్గా నిలిచింది. అయితే యాండీ సెక్కిస్ డైరెక్ట్ చేసిన వెనమ్ లెదర్ బి కాండేజ్ మాత్రం మంచి హిట్గా నిలబడలేకపోయింది. అండ్ కెల్లీ మార్సెల్ ఇప్పటివరకు ఏ మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు. వెనమ్ 3 మూవీతో పాటు ఫెర్రీమ్యాన్ అనే మరొక మూవీని కూడా ఈమె డైరెక్ట్ చేయబోతుంది. ఈ రెండు మూవీస్ కూడా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాయి. అలాగే టామ్ హార్డీ, కెల్లీ మార్సెల్లు, ఏమీ పాస్కల్తో కలిసి ఈ వెనమ్ 3 మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ వెనమ్ 3 మూవీలో స్పైడర్మ్యాన్ కనిపిస్తాడా లేదనే డౌట్ కూడా చాలామందికే ఉంది. అయితే ఈ మూవీలో స్పైడర్మ్యాన్ని చూపించే అవకాశాలు లేవు. వెనమ్ 1 అండ్ 2 మూవీస్లో మనకు సింబియాట్స్లని విలన్స్గా చూపించారు. అండ్ ఈ వెనమ్ 3 మూవీలో కూడా మరొక సింబియాట్ని విలన్గా చూపించే అవకాశాలు ఉన్నాయి. అండ్ మేబీ అది టాక్సిన్ కావచ్చు. వెనమ్ లెదర్ బి కాండేజ్ మూవీ ఎండింగ్లో కూడా మనకు టాక్సిన్ని టీజ్ చేశారు. సో ఈ వెనమ్ 3 మూవీలో టాక్సిన్ క్యారెక్టర్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాక్సిన్ సింబియాట్స్ అన్నింటిలోనే చాలా పవర్ఫుల్ అయినది. మరి అలాంటి పవర్ఫుల్ అయిన దాంతో వెనమ్ ఎలా ఫైట్ చేస్తాడో చూడాలి. అలాగే డెడ్లైన్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం వైట్ విజన్ సోలో సిరీస్ ఎంసీలో డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. లాస్ట్ ఇయర్ వ్యాండా విజన్ సిరీస్లో మనం వైట్ విజన్ని చూసాం. అయితే ఆ సిరీస్ ఎండింగ్లో అతను వెస్ట్వ్యూని వదిలి వెళ్ళిపోతాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడన్నది మనకు చూపించరు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడనే క్వశ్చన్ మార్వెల్ ఫ్యాన్స్ అందరిలోనూ ఉంది. అండ్ దానికి సమాధానం మనకు ఈ సిరీస్లో దొరకబోతుంది. ఈ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకసారి చూస్తే, ఈ షో నేమ్ వచ్చేసి విజన్ క్వెస్ట్గా ఉండబోతుంది. ఈ సిరీస్లో వైట్ విజన్ తన మెమరీని, అలాగే తన హ్యూమానిటీని తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ సిరీస్ అంతా అతని మీదే ఫోకస్ అయి ఉంటుంది. అండ్ వ్యాండా మ్యాక్సిమఫ్ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. మేబీ ఆమె విజన్ మెమరీస్లో కనిపించే ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో మనకు కనిపించవచ్చు. అలాగే ఆ సిరీస్ ఎండింగ్లో వైట్ విజన్కి తన మెమరీస్ తిరిగి వచ్చి తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఫ్యూచర్లో అతని స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.